అందరికీ నమస్కారం. చూసాం ఈరోజు తెల్లవారుజామునే, అంటే మరి 2:30కే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, రౌడీ గ్యాంగ్ ఇక్కడ. ఈ రౌడీకి గ్యాంగ్ ఎవర్రా అంటే పోలీసులే ఈ రౌడీ గ్యాంగ్. సో ఈ పోలీసులు మరి రఘురామారెడ్డి, ఇన్స్ట్రక్టెడ్ బై సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్డర్స్ ఫ్రమ్ లండన్ బై జగన్మోహన్ రెడ్డి, ఇంకొక ఎస్పి ఎవడో రఘుమారెడ్డి. సో వీళ్ళందరూ మొక్కుమ్మడిగా కుట్ర చేసి ఇప్పుడు ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసుని, అందులో చంద్రబాబు నాయుడు గారిని A1గా అప్పటికప్పుడు పెట్టి, అతను లండన్ నుంచి అతని వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని వచ్చేలోపు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, కనీసం కొద్ది గంటలైనా సరే జైల్లో ఉంచాలి అనే ఒక ఆకాంక్షతో ఇవన్నీ, ఈ పిచ్చి పనులు, తింగరాశాలన్నీ చేశాడు. పిచ్చి పరాకాష్ఠకు ఉన్మాదం అట్ పీక్స్ ఉన్నప్పుడే ఇలాంటి తింగర వేషాలు వేస్తారు. మరి ఆ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఇలా ఉండటం దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరంతా సంయమనం పాటించండి, ఎటువంటి గొడవలకి దిగొద్దు అని. బట్ నాకు జరిగిన, నన్ను కొట్టిన దెబ్బల్లో 1/10 దెబ్బలు కొట్టినా చంద్రబాబు నాయుడు గారు మనకు దక్కరు. అంత ధైర్యం చేస్తారని నేను అనుకోవట్లా, అయినప్పటికీ కూడా ఆయన్ని రక్షించుకోవటం మన బాధ్యత. ఇవాళున్న మా వాడు చేసిన రాష్ట్రాన్ని ముంచేశాడు, దీని నుంచి బయటపడాలి అంటే మామూలు విషయం కాదు. ఏదన్నా చిన్న హోప్ ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్తో, ముందు చూపుతో మరి బయటపడే అవకాశం ఉంది. ఈజీ కాదు, ఆయనకు కూడా అంత డ్యామేజ్ చేశాడు, ఏదో బయటపడే అవకాశం ఉంది ఆయన ఉంటే. మరి ఇప్పుడు మనకు ఆయన్ని లేకుండా చేయాలనే కుట్ర అర్థం కావట్లా, ఎందుకంటే గంగ పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది. ఇన్నాళ్ళు ఏదో ఆత్మలతో మాట్లాడుకుంటాడు, అర్ధరాత్రుల్లో ఏదో వాళ్ళ తండ్రి ఆత్మ, ఇంకేదో తక్కువ ఆత్మ ఏదో మాట్లాడుకుంటాడు, ఆడేదో ఆడి తంటాలు అర్ధరాత్రి ఆడు పడుతున్నాడు అనుకున్నాం. కానీ మరి ఎలాగా, మరి అర్ధరాత్రి ఆదేశాలు ఇచ్చాడా, మరి ఏ ఆదేశాలో మనకు తెలియదు. కానీ ఈ రకంగా మరి ఆయన ఎలక్షన్ టూర్లో భాగంగా ప్రజల్ని జాగృతి చేసే వ్యవహారంలో తిరుగుతూ ఉంటే ఇలా చేయటం ఎవడో క్షమించడు, తెల్లతెల్లలు వారుతోంది, జనాలు రోడ్డెక్కుతారు. ఓ పక్క G20 సదస్సు, మరి ఆ సదస్సు జరుగుతూ ఉంటే మరి కేంద్ర పెద్దలు అనుమతి ఇచ్చారా ఇవ్వకుండానే ఇది కుమాలిన పోలీస్ వేధవలో? కనీసం ముఖ్యమంత్రి ఏదో మతిలేనివాడో ఇంకెవడో చెప్తే మీకు బుద్ధి ఉండక్కర్లేదా దరిద్రులారా? వాట్ ద హెల్ యువర్ ఈటింగ్? మీరు మనుషులేనా? వాడెవడో పనికి మాలినవాడు, చదువులేనివాడు, ఎవడో చెప్తే చెప్తాడు, మీరు ఎంటవేనా? మీకు లేదా ఇది, వాడరా ఇది, చెప్పచ్చు కదా. ఇప్పుడేమవుతుంది, ఆల్రెడీ ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పుడు డెప్యుటేషన్ మీద ఒక ఐఏఎస్ అధికారిని ఉత్తరప్రదేశ్ క్యాడర్ నుంచి ఇక్కడికి వచ్చారు, వారికి అరెస్ట్ చేయాలని చెప్పి చూశారు ఇలాగే. ఈ దిక్కుమాలిన వాళ్ళు అప్పుడు ఆ సునీల్ కుమార్ ఎవడో ఉండేవాడు, షీ గాట్ స్టే ఫ్రమ్ ఏపీ హైకోర్ట్, దే గుడ్ నాట్ టచ్ హర్. అలాగే
ఒకసారి ఆ ఇష్యూ కోర్టులో చెప్తే ఇదే కేసులో ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మీరు నో అరెస్ట్ అని చెప్పి బెయిల్ ఇచ్చారు. దే కెన్ యాజ్ వెల్ గో టు హిస్ హోమ్, ఆస్క్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ రెడీ దే వాంట్. అంతేగాని అరెస్ట్ చేసేసి ఇంత ఉన్మాదాన్ని తెగబడితే మేమన్నా తెగనా కొట్టుకుంటా ఊరుకుంటామంటారా? ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఊరుకుంటారా జనం? ప్రజాస్వామ్యంలో ప్రజల్ని రక్షించడానికి ముందుకొచ్చిన నాయకుడిని నువ్వు లేపేస్తానంటే తొక్కలో లాండాడరో, లేకపోతే ఇంకెయ్యో విషయాలు చెప్పి అక్రమంగా కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తారు. 100% బెయిల్ వస్తుంది, ఎవరో ఇబ్బంది పడద్దు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు గతంలో అందరికీ బెయిల్ ఇచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్కి కూడా ఇచ్చారు. ఆ సంగతి చెప్తారు కోర్టులో, తక్షణం బెయిల్ శాంక్షన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సాయంత్రానికల్లా ఇంటికి చేరతారు. మా వాడి సునకానందం కొద్ది గంటల పాటే. అంతకుమించి మా వాడి సునకానందానికి పెద్దగా ఆస్కారం లేదు. ఆయన్ని జైల్లో ఉంచడానికి వీల్లేదు. పోలీసు నా కొడుకుల దగ్గర ఆయన ఉండటానికి వీల్లేదు. ఉంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ప్రజలారా, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ లీడర్ హూ స్టూడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. దయచేసి మన బాధ్యతలను మనం మర్చిపోవద్దు. న్యాయ పోరాటంలో న్యాయం దక్కుతుంది. మన ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంటుంది. మన నిరసనని మనం తెలియచేద్దాం. ఫేస్బుక్ ద్వారా తెలియచేయండి. ప్రధాని మోడీ గారికి అందరూ మెయిల్ పెట్టండి. అమిత్ షా గారికి మెయిల్ పెట్టండి. మీ సదస్సులను చెడగొట్టడానికి ఉద్భవించాడు ఇక్కడ మాకు ఒక ఉన్మాది అని తెలియచేయండి. న్యాయస్థానాలకు కూడా తెలియచేయండి. అంటే ఒక అవినీతి కేసు అని చెప్పి పెడితే బెయిల్ రాదని అనుకుంటున్నారు మా తింకన్న కొడుకులు. ఇదో తప్పుడు కేసు, ఇది ఆల్రెడీ బెయిల్ వచ్చింది అధికారులకి. సో ఇది క్షణికానందం, సునకానందం. దయచేసి సంయమనం మనం నాయకుడు చెప్పాడు కాబట్టి పాటించవలసిన బాధ్యత ఉన్నప్పటికీ రక్షించుకోవలసిన బాధ్యత అంతకు మించి ఉందా? ఎందుకంటే రాక్షస నా కొడుకులు తీసుకెళ్తున్నారు. నాకు తెలుసు ఈ పోలీసులు ఎంత చెత్త నా కొడుకులో నాకు తెలుసు. కెమెరాలు తీసేసి చితక్కొట్టేశారు లంచ కొడుకులు నన్ను. మామూలు కొట్ల చంపేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి దయతో బతిక. సో ఇటువంటి చెత్త నా కొడుకులు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ నాయకుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఆయన ఒంటి మీద చిన్న గీత పడితే వాతలతో కాదు మనం సరిపెట్టవలసింది. ఇంతకుమించి నేను చెప్పకూడదు. ఒక బాధ్యత గల మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మనం ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే నేను చెప్తున్నా. ఇందాక లోకేష్ పాపం తన ఆవేదన ఆక్రోషం చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోయింది. నాకు తెలుసు నన్ను ఇలాగే అరెస్ట్ చేస్తే నా కుమారుడు కూడా, నా భార్య, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు మ్యాక్సిమం కోఆపరేట్ చేసి నన్ను బయటికి తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించారు. ఈరోజు ఆయనకే కష్టం వచ్చింది. నేను నా యాత్ర కూడా కొంచెం ఎర్లీగా ముగించుకొని రేపు సాయంత్రమే బయలుదేరి
వచ్చేస్తున్నా వెనక్కి. అందరం ఆయనకి అండగా ఉండాలి. బట్ ఒకటి, ఈ రోజుతో ఈ దరిద్రుడు దరిద్రం మనకు వదిలిపోయిందని చెప్పి ఫిక్స్ అయిపోయింది. మొన్నటిదాకా 30 అనుకున్నాం, ఇప్పుడు పట్టుమని 10 కూడా వచ్చే అవకాశం లేదు. ససమా నాన్న కారుకోతలోకి వస్తున్నాడు. అందరి స్కోరు సెటిల్ చేద్దాం. ఈ చెత్త పోలీస్, అంటే పోలీసులు 90% మంచోళ్ళే, కానీ ఆ 10% చెత్తనే ఏరియకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మారుతుంది, ప్రభుత్వం మారుతుంది. ఈ అన్యాయం చేసిన ఇప్పటి పాలకుల్ని, ఆ పాలకులకి సహకారం అందించిన కొద్దిపాటి, అందరూ కాదు, ఎందరో మంచివారు, అందులో కొందరే దరిద్రులు పోలీసుల్లో, ఆ కొద్దిపాటి దరిద్ర నా కొడుకుల్ని వదిలే ప్రసక్తే లేదు. డబ్బు కాసపడద్దు, మనసొమ్మే లక్షల కోట్లు వేసేసాడు, అందులో ఓ ఫ్రాక్షన్ ఖర్చు పెడతాడు. చూడండి ఒకసారి, నన్ను వచ్చింది జవాన్ సినిమా. ఇలాంటి పొలిటీషియన్ చెత్త నా కొడుకుల గురించే ఆ సినిమా. వేసేస్తాడు అందరినీ జవాన్. నేను వేసేయమని చెప్పట్లా, బుద్ధి చెప్పాలి. డబ్బు కాశపడి ఓటు వేయొద్దు అనేది ఆ సినిమాలో చెప్పారు. అలాగే మన సొమ్ము వేసేసిన ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విసిరే ఎంగిలి మెతుకులు కాశపడి ఒక్కోటి కూడా వేయొద్దు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది అన్యాయం. అంటే వీళ్ళేంటి, ఆయనకే దిక్కు లేదరా, మీకేంటి దిక్కు, ఏం చేస్తాను నా కొడకల్లారా అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తున్నారు. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అనే పద్యాన్ని, ఆ సుమతి శతకాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం చలి చీమలం, ఎస్ బట్ సర్పాన్ని చంపగలం సంఘటితంగా ఉంటే. చావది సుమతి బలవంతమైన సర్పం. అంచేత మనల్ని మనం రక్షించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని రక్షించుకుందాం. పాపం తండ్రిని చూడాలి అన్న లోకేష్ ఆక్రోశం, చూడటానికి వీలు లేకుండా పోలీసులు ఆయన అడ్డు పెడుతున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా సభ్య సమాజంలో? ఇంతకంటే దారుణం ఉంటుందా? ఎంతకంటే అన్యాయం నాకు తెలిసి మన జీవితంలో చూడగలమా? ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తుల్ని, అరాచక శక్తుల్ని, మెంటలీ ఇంబ్యాలెన్స్డ్ పీపుల్ని ఇంకా ఎన్నాళ్ళు మనం సహిస్తాం? ఎనీహో మనకి తక్కువ సమయం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని బయటికి రప్పించుకోవాలి. మీరందరూ నిరసన సోషల్ మీడియా ద్వారా పెద్దలకు తెలియచేయండి. రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసే ఎవరికైనా ఉంది, మన నిరసనని శాంతియుతంగా తెలియచేద్దాం, న్యాయపరంగా పోరాడదాం. అన్యాయం చేసిన వాళ్ళని ఓటు అనే ఆయుధం ద్వారా కూకట్టు వేళ్లతో పెకలిద్దాం. చూద్దాం రాబోయే కొద్ది గంటలు ఏం జరుగుతుందో చూద్దాం. కంటిన్యూస్గా నేను లైవ్లోకి అడపాదడపా వస్తూనే ఉంటాను, వివరాలు చెప్తూనే ఉంటాను. ఒకటి 100% సాయంత్రానికల్లా నాయుడు గారు బయటకు వస్తారు. విల్ సెలబ్రేట్, విల్ సెలబ్రేట్. థ్యాంక్ యూ.